कडप जिल्ला राजंपेट नियोजकवर्गं सिद्धवटं मंडलं माधवरं मेजर ग्राम पंचायतीलो ई रोजु हैप्पी क्रिस्ट स्कूल याजमान्यं तरपुन 500 मंदि विद्यार्थुलु विद्यार्थिनुलु भारीगा र्याली निर्वहिंचारु। भारत माता की जयंटू र्याली निर्वहिंची स्वतंत्र वेडुकलु त्यागमूर्तुल वेषधारणलो र्याली निर्वहिंची प्रति विद्यार्थी विद्यार्थिनुल चेत जातीय जेंडा रेपरेपलाडे विधंगा र्याली निर्वहिंचारु। మనం 300 సంవత్సరాలు బానిసలుగా బతకడం జరిగింది దేశీయుల పరిపాలనలో। తర్వాత మనకి స్వాతంత్రం అనేది ఎలా వచ్చింది అంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు రణంగా పెట్టి వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రం। ఈ స్వాతంత్రం మనము మనకున్న స్వాతంత్రాన్ని మనం రాజ్యాంగబద్ధంగానే మనం వినియోగించుకోవాలి। ఈ రాజ్యాంగబద్ధంగా వినియోగించుకున్న స్వాతంత్రాన్ని హక్కులు బాధ్యతలు వాటి పరంగానే చూడాలి। మనకుండే హక్కులు రాజ్యాంగబద్ధంగా జీవించడం అంటే హక్కులు ఏంటి అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన స్వాతంత్రాన్ని మనం సద్వినియోగపరచుకోవడమే రాజ్యాంగబద్ధంగా జీవించడం। ఇంకోటి మనం బానిసలుగా బతకడానికి ప్రధమ కారణం ఏంటి అంటే పరిపాలన దోషమే।
మన పరిపాలనా వ్యవస్థలో ఉండే చిన్న చిన్న లోపాలని ఆసరాగా చేసుకొని విదేశీయులు మన భారతదేశాన్ని 300 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మనందరం కూడా ఇప్పుడు తెలుసుకొని ఎటువైపు అడుగు వేయాలి అంటే మన యూనిటీ అండ్ డైవర్సిటీ చిన్నతనంలో ఏకత్వం చూపుకుంటూ మన భారతదేశం యొక్క ఘనతను మనం చాటుకుంటూ అహింస పద్ధతిలో సత్యంగా ఎవరు పిల్లలైతే చదువు పెద్దోళ్ళైతే ఉద్యోగాలు వ్యాపారాలు మిగతా అన్నీ కూడా చాలా నిజాయితీగా నిబద్ధత చేసుకుని ముందుకు పోయి మన భారతదేశ కీర్తిని మీరు త్రివర్ణ పతాకంలాగా ఎదురు వేస్తారని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనం 76వ సంవత్సరం శుభాకాంక్షలు మేము ఇక్కడ అందరూ చేశామంటే స్కూల్ తరఫున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జడ్జి గారు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఈ సమయంలో మా స్కూల్ తరఫున జడ్జి గారికి ఇండిపెండెన్స్ డేకి ఉత్సవాలకు సిద్ధవటం జిల్లా జడ్జి గారు రావడం మాకు ఆనందదాయకం. గర్వించేలా మన దేశ స్వర్ణ భారతం ఈరోజు ఈ మూవెన్న జెండలు ఎరుగుతుంటే అందరికీ ఆనందంగా ఉంది. ప్రపంచంలో మన దేశ సంస్కృతి చాలా పురాతనమైనది, ఎన్ని సంవత్సరాల నుంచి పురాతనమైనది ఉందనేది కూడా ఇంతవరకు తెలుసుకోలేకపోతున్నారు. ప్రపంచానికి అంతటికీ మార్గదర్శకంగా మన దేశంలో కుటుంబ వ్యవస్థ ఉంది. దాదాపు 35 కోట్ల కుటుంబాల కలయికే భారతదేశము. భారతదేశంలో 750,000 గ్రామాలు ఉన్నటువంటి భారతదేశం మనది. ప్రపంచంలో ఉన్నటువంటి సైన్యంలో 2వ స్థానంలో మన దేశం ఉంది. ఏ విధంగా చూసినా, సంస్కృతి పరంగా చూసినా, వైజ్ఞానికంగా విజ్ఞానంగా ఏ రకంగా చూసినా కానీ భారతదేశం చాలా గొప్పదని గర్వించేలా మనం చెప్పగలుగుతున్నామండి. ఈరోజు ఈ దేశానికి ప్రపంచానికి సాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఆజాదీక ఆర్మీ ఈ మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మద్దతుగా మన ప్రజలు మన స్కూళ్ళు అన్ని విధాలుగా ఈ విధమైనటువంటి జెండాలు ఎగరేసి అంత ఏకతాభావాన్ని సాటిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మాతా.